వరంగల్లోని గ్రీన్ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన గణనాథుడికి 108 రకాల నైవేద్యాలతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్లు, పులిహోర, అప్పడాలు, పాయసాలతో నైవేద్యాలు సమర్పించామని, ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని భక్తులు తెలిపారు. ఈసారి మొట్టమొదటిసారిగా వినాయక ప్రతిష్ట చేసుకున్నాము. అందరం కలిసి ఒక ఉత్సవం జరుపుకుంటున్నాము. ఒకరోజు లలిత పారాయణము, ఒకరోజు జ్యోతులు, ఇంకొక రోజు 108 రకాల ప్రసాదాలు, ఒకరోజు గరిక పూజ, ఒకరోజు అంగాష్టమి వ్రతం, ఇంకో రోజు శాకాంబరి, ఇలా రోజు ఒక రకం పూజలు చేసుకుంటున్నాం. మహిళలందరము, భగవాళ్ళందరము కలిసి ఆ భగవంతుడు మా కుటుంబాలందరినీ చల్లగా కాపాడాలని కోరుకుని ఓ సిటీలోని ఓపెనింగ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో మొట్టమొదటి సంవత్సరము వినాయకుడిని ప్రతిష్ఠించడము. ఈరోజు 5వ రోజు. ఈరోజు మహిళలందరూ కలిసి 108 రకాల వంటకాలు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టినారు. రేపు అనగాష్టమి, ఎల్లుండి అనగాష్టమి వ్రతం చేసుకున్నారు. రోజు రోజు ఏదో ఒక ప్రోగ్రామ్. సైదాబాద్ లో చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే